రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థకు ఊహించని షాక్ వాలంటీర్ వ్యవస్థపై కోర్టుకు వెళ్తున్న జనసేన సో ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై హైకోర్టును జనసేన ఆశ్రయించనుంది ఈ మేరకు జనసేనని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు ప్రభుత్వ ఉద్యోగులు కాని వ్యక్తుల ద్వారా ప్రజలు వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నది జనసేన ప్రధాన అభ్యంతరం అనమాట అలాగే చాలా ప్రాంతాల్లో వాలంటీర్లు తమ హోదాను దుర్వినియోగం చేస్తున్నారంటూ పవన్ పదే పదే చెబుతూనే ఉన్నారు అయితే వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా సమర్థిస్తున్నారు వారిపై వస్తున్నవన్నీ కూడా ఆరోపణలు అని చెప్పేసి కొట్టి పారేస్తున్నారు ఇదిలా ఉంటే నేడు జగన్కు పవన్ మరో మూడు ప్రశ్నలైతే సంధించారు వాటికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు అందరి ఆందోళన ఒకటే మై డియర్ వాట్సా వాట్సన్ మీరు సీఎం అయినా కాకపోయినా డేటా గోప్యత చట్టాలు అలాగే ఉంటాయి కాబట్టి ఈ మూడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి వాలంటీర్ జాబ్ ఇక్కడ అంటే వాలంటీర్కి బాస్ ఎవరని చెప్పేసి అడిగారు మొదటి ప్రశ్న రెండోదేమో ప్రజల వ్యక్తిగత డేటా సేకరించి ఎక్కడ భద్రపరుస్తున్నారని రెండో ప్రశ్న అయితే అడగడం జరిగింది జగన్ని ఇక మూడో ప్రశ్న వాలంటీర్లలో ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి అధికారం వారికి ఎవరిచ్చారు అని జగన్కు మూడు ప్రశ్నలు స్పందించారు వ్యక్తిగత సమాచారం ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే అది క్రైమ్ అంటూ గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలు తాలు అంటే వ్యాఖ్యల తాలూకు వీడియోస్ కూడా షేర్ చేశారు అలాగే క్రూడ్ ఆయిల్ ఎంత విలువైనదో కూడా డేటా కూడా అంతే విలువైందంటూ ట్వీట్ అయితే చేశారన్నమాట సో ఈ విధంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఈయన హైకోర్టుకు అయితే వెళ్ళబోతున్నారన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో